భూంకాల్ దివస్ సందర్భంగా నిర్వాసిత వ్యతిరేక జనచైతన్య ఉద్యమం రెండో మహాసభ వాల్ పోస్టర్లను పీడీఎం నాయకులు ఆవిష్కరించారు. హైదరాబాద్లో 9-10 తేదీల్లో జరిగే మహాసభను జయప్రదం చేయాలని పీడీఎం జిల్లా ప్రధాన కార్యదర్శి కె శ్రీనివాసరావు ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఆవిష్కరణ కార్యక్రమంలో కె రాము, ఎస్ నరసింహరావు, ఇబ్రాహీం, జి శ్రీనివాసరావు, వీరాంజనేయులు తదితరులు పాల్గొన్నారు. పారిశుద్ధ్యానికి వ్యతిరేకంగా ఈ ప్రభుత్వాలు చేస్తున్న దౌర్జన్యకాండకు వ్యతిరేకంగా 9-10 తేదీల్లో హైదరాబాద్ బాగ్లింగంపల్లి సుందరయ్య భవన్లో ప్రజా హక్కుల వేదిక ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ సభకి ప్రతి ఒక్కళ్ళు కూడా బడుగు బలహీన వర్గాలు, బుద్ధిజీవులు, మేధావులు ప్రతి ఒక్కరు కూడా పాల్గొని జయప్రదం చేయాలని పీడిఎంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా ఇవాళ నిర్వాసితులు, భూ నిర్వాసితులు, తాడిత పీడిత ప్రజానికం, కొన్ని కోట్ల మంది మన దేశంలో ప్రభుత్వ హింసాకాండకు ఇవాళ మన రాష్ట్రంలో రాజధాని పేరు చెప్పి చంద్రబాబు నాయుడు రైతుల దగ్గర నుండి 3 పంటలు పండే భూములని 33,000 ఎకరాలు నిర్దాక్షిణ్యంగా లాగేసుకొని ఇవాళ వాళ్ళకి కొన్ని ఆశలు చూపించి ఏదో పబ్బం గడుపుతూ ఉన్నాడు. ఇవాళ ప్రజలు మోసపూరితమైన విధానాలు, చంద్రబాబు మోసపూరితమైన విధానాలకు మోసపోయి వాళ్ళకి భూములు ఇచ్చి ఇవాళ అల్లాడే విధానం అనేది ఇక ముందు ముందు కూడా జరగకుండా జాగ్రత్త పడాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి మేము పీడిఎంగా విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా 100,000 ఎకరాలు భూములను ప్రభుత్వం అన్యాయకాంతంగా విదేశాలు తిరిగి విదేశాల్లో ఉన్న పెట్టుబడిదారులకు అందరికీ కాంట్రాక్టు పద్ధతిలో ఈ రాష్ట్రంలో మీకు 200,000 ఎకరాలు, ఈ రాష్ట్రంలో మీకు 200,000 ఎకరాలు, మీరు రండి అని చెప్పేసి వాళ్ళు కాళ్ళు గడ్డాలు పట్టుకొని నరేంద్ర మోడీ, చంద్రబాబు, కేసీఆర్ ఈ ఆడుతున్న ఈ నాటకాన్ని బహిష్కరిద్దాం. ప్రజలందరూ కూడా తిరగబడి ఉద్యమించి మనం ఉద్యమాల ద్వారా మనం సాధించుకుందాం అని చెప్పేసి మేము పీడిఎంగా విజ్ఞప్తి చేస్తున్నాం. అనేక రకాలటువంటి సేకరణ సమీకరణ పేరుతో ఇప్పటికే కొన్ని 1,000 ఎకరాల భూముల్ని స్వాధీనం చేసుకొని మొత్తం ప్రజల్ని నిర్వాసం చేసినటువంటి చరిత్ర ఆంధ్రప్రదేశ్లో కనబడతా ఉంది. కాకపోతే భారతదేశ వ్యాప్తంగా కూడా అనేక రాష్ట్రాల్లో కూడా ఇదే పథకం చేసి ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చి మొత్తం ప్రజల దగ్గర ఉన్నటువంటి భూములు అన్నింటి కూడా లాక్కొని ఒక ప్రైవేటీకరణ ఒక ప్రైవేటీ దాన్ని అప్పచెప్పాలనేటువంటి దీనిలో కుతూహలంగా ఉన్నారు. ముందు ముందు భవిష్యత్తులో మొత్తం ఒక చీకటి రాజ్యంలో మగ్గాల్సినటువంటి ఒక పరిస్థితి ఏర్పడింది. ఇది అభివృద్ధి కాదు, అభివృద్ధి వినాశకరం అని చెప్పేసి కూడా చెబుతా ఉన్నాం. అందుకనే ఈ ఫిబ్రవరి నెల 9-10 తేదీల్లో ఏ రోజైతే ఆయన గుండాధూర్ అనేటువంటి ఆయన ఫిబ్రవరి 9-10 తేదీల్లో మా ఊళ్ళో మా రాజ్యం అని చెప్పేసి ఒక స్థాపించాడు, ప్రజలందరికీ భూముల కోసం స్థాపించాడు. ఆ రోజునే 9-10 తేదీల్లో కూడా హైదరాబాద్లో ఈ సభ జరుగుతూ ఉంది. ఈ సభకి వేలాది మంది ప్రజలు మొత్తం ఈ దేశంలో ఉన్నటువంటి జయప్రదం చేయండి. 9-10 తేదీలో చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని చలో హైదరాబాద్ రెండో మహాసభలను నిరసత్వానికి బాధ్యతకు వ్యతిరేకంగా జరిగే రెండో మహాసభలను ఆదివాసీల హక్కుల కొరకై మన మాస్వారం అంతా చూడు బాగు.